అక్కడ జరుగుతున్నవన్నీ కూడా మనం ఈ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. ఎవరినో పట్టున్నారు, వాడిని ఇంతంత బంగారం, ఇంత కోట్లు వ్యవహారం ఎంత వస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదట ఏసీబీలో పట్టుబడుతున్నటువంటి దాడులు అవన్నీ చూసినప్పుడు ఏంటి ఈ రెండేళ్లలో ఇంత అసలు ఎవరికి వాళ్ళు ఇది టెంపరీ సంపాదన అయ్యిండో పోతులేండి. అది కాదు, ఏదైనా హైదరాబాద్ సంపాదన వాడంతా అక్కడ ఉమ్మడి రాష్ట్రాల్లో పనిచేసిన వాళ్ళే కదా చీఫ్ ఇంజనీర్ అండి. నేను చెప్తున్నది ఏంటంటే ఆ గమనించాలి, వదిలేయండి పార్టీలు వ్యవహారాలు తమిళనాడు లాగా తయారైంది, దాన్ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అక్కడ రెండే రెండు రాష్ట్రాలు, రెండే రెండు పార్టీలు, చెప్పడానికి మధ్యవర్తిగా ఎవడు లేడు. కౌరవసభలో కనీసం ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండి చెప్పేవాడు బాబు పద్యమన పాఠానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు, అక్కడ ఎవరికి ఎవరు చెప్పే పరిస్థితి లేదు. కనుక రాజనేవాడు అక్కడ పాలకుడు ఆయన కాబట్టి ఆయన వెనకటి రోజుల్లో అలా ఉండేది కాదండి. అభివృద్ధి చేసుకుంటూ పోతే అభివృద్ధిని గుర్తించి ప్రజలు ఓట్లేస్తారనే నమ్మకంతో పోయారు. అది కరెక్టే, నేను ఇంత చేశాను మీరు నన్ను గుర్తుపెట్టుకోండి అంటే తప్పు లేదు. కానీ గుర్తుపెట్టుకోని వాడిని ఆయన ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత మాట చెప్పారు జ్ఞాపకం అండి. ఎలక్షన్ల వరకే రాజకీయాలు, ఎలక్షన్ అయిన తర్వాత రాజకీయాలు ప్రసక్తి ఉండకూడదు అంత అభివృద్ధి అన్నారు. అది పాటిస్తే సార్ ఈ గోదావరి శ్రీనివాసరావు ఎలక్షన్ అయినంత వరకే రాజకీయాలు, ఎలక్షన్ తర్వాత అంత అభివృద్ధి అని అంటున్నారు. కానీ ఇప్పుడు మా వాళ్ళకే అభివృద్ధి చేస్తాం, మా పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి చేస్తాం, మా ఎమ్మెల్యేలకే నిధులుస్తాం, మా ఎమ్మెల్సీలకి నిధులుస్తాం, మా సర్పంచ్లు మా జడ్పీటీసీలకి నామినేషన్ల ద్వారా అన్ని పనులు కేటాయిస్తామని చెప్పారు. అన్నీ కూడా 10 లక్షల లోపు నామినేషన్ ఇవ్వచ్చు అని చెప్తే అన్ని వర్క్స్ని విడగొట్టేసి 9.9 ఆంధ్రప్రదేశ్ లో 45 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం. అందరూ టీడీపీ వాళ్ళేనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళేరా, లేదా 50 లక్షల మందికి మేము కార్మికులకి ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం హిస్టరీ ఇన్ ఇండియా అంత మందికి చేసాము? 50 లక్షల మంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలేనా, లేదా రైతు రుణమాఫీ చేశాము ఆ 32 లక్షల మంది తెలుగుదేశం వాళ్ళేనా? కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈవేళ వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లుగా మాట్లాడే వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ వెళ్ళింది. నిజంగా రాజకీయ పక్షంగానే కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులకే చేయాలంటే అందుకే కదా మేము ఆన్లైన్ సిస్టము ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎందుకు పెడుతున్నాము? సో దట్ అసలు ఈవేళ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఒక అప్లికేషన్ పెట్టమనంటే వైఎస్ఆర్సీపీ కరెక్ట్, నేను కూడా అగ్రీ అవుతున్నాను. అంటే పెన్షన్ల విషయంలో గానీ మిగతా విషయంలో గానీ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత పెద్ద రివోల్ట్ జరుగుతుందని ఏం చేశారంటే సార్, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏది ఇస్తున్నారో అందరికి ఇచ్చినారు, అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు, నేను లేరని కాదు, ఐ అగ్రీ. కానీ ఫర్దర్ గా ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి దానికి కూడా జన్మభూమి కమిటీ ద్వారా పోవాలా? జన్మభూమి కమిటీలో సంక్షేమ పథకాల విషయంలో అభివృద్ధి కూడా గతంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 92,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. 92,000 ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ డబ్బంతా? అప్పుడు కాలువలు తోవారు, మట్టి పనులు చేశారు. ఎందుకు? మట్టి పనులు మొబిలైజేషన్ అడ్వాన్స్ లో డబ్బు ఉంది కాబట్టి. అందులో సగం పైగా మళ్ళీ నామినేషన్ పద్ధతిలో వాళ్ళకి నచ్చినటువంటి కాంట్రాక్టర్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మేము పోలవరం కాంట్రాక్టర్ మా టైంలో వచ్చారా, మీ టైంలో వచ్చారా? మీరు పెట్టారా పోలవరం బడ్జెట్ అలోకేషన్? అసలు మెయిన్ స్ట్రక్చర్ ప్రాజెక్టో డ్యామ్ లేకపోతే అవి ఏమన్నా చేశారా మీరు? బండా శ్రీనివాస్ గారు చెప్తూ అన్నారు అంటే రోజు ఏం జరుగుతుందో మనకి తెలియట్లేదు, కళ్ళతో చూస్తే తప్ప అందరూ కింద ఎవరో ఉంటారని సమాచారం చెప్పేవాళ్ళని. మేము ఇవాళ అందుకు కాదు, ఎవరో కూడా మనుషులు కాదు, మీరు కూడా మీరు మాకు కైజాలా యాప్ పెట్టాము, మేము టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చాము, అది డైరెక్ట్ గా సీఎం డాష్ బోర్డ్ పెట్టాము. మేము అక్కడ సీఎం గారికి మీరు ఏదైనా కంప్లైంట్ ఉంటే డైరెక్ట్ గా వారి డాష్ బోర్డ్ మీద చూసుకునేటువంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ను ఒక ముఖ్యమంత్రి తెచ్చారంటే యూ హావ్ టు అప్రిషియేట్ దట్. ఇది ఎందుకు చేస్తున్నాము? ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కూడా తెలుసా వీళ్ళు వైఎస్ఆర్సీపీ కాబట్టి ఈ నంబర్ ని బ్లాక్ చేయండి లేకపోతే ఈ మెయిల్ ఐడిని బ్లాక్ చేయండి అని చెప్పి సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి విషయంలో అటువంటి విషయంలో వివక్ష చూపిస్తున్నారు. అసలు ఈ 2.5 సంవత్సరాలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం, జరిగితే సంక్షేమంలో జరగాలి. ఎందుకంటే అది ఇండివిజువల్ బెనిఫిట్ కాబట్టి. డెవలప్మెంట్ అనేది సోషల్ ఆస్పెక్ట్ లో ఉంటుంది, ఏదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ లో డ్యామ్స్ హౌసింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు హౌసింగ్ లో ఎంత స్కామ్ జరిగింది గతంలో అన్నటువంటి
పది లక్షల ఇల్లు కట్టే బృహత్తరమైన కార్యక్రమం పెట్టాము. మీలాగా చిన్న అప్పుడు కూడా ఎక్కడెక్కడ అకౌంట్స్, ట్రాన్స్పరెంట్ సిస్టమే లేదు. అప్పుడు జరిగింది ఏ పార్టీ వాళ్ళకు ఆ నాయకులు ఒక్కొక్క అభ్యర్థికి 3-4 ఇల్లు ఇచ్చేసి దాని నుంచి డబ్బులు డ్రా చేసినటువంటి పరిస్థితి గతంలో ఉందది. కాబట్టి ఇవాళ అవినీతి రహిత రాష్ట్రంగా చేయాలనేదే అవినీతి రహిత రాష్ట్రంగా ఏసీబీ దాడులు కూడా ప్రభుత్వం ప్రమేయంతో ఏం జరుగుతుందో కనిపెట్టి చూసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చెప్పాలి. ప్రభుత్వం చొరవ తీసుకుని దాడులు చేస్తా ఉంది. ఎక్కడెక్కడ ఎవరు సంవత్సరాలు కాదు, ఇప్పుడు గతంలో జరిగిన పాపానికి మేము ఇది పట్టుకునే పరిస్థితి. పుట్టలో పాములు బాగా పెరిగిపోయి ఉన్నాయి. పుట్టలో పాములు మీరు బాగా పెంచారు అవినీతి పాముని, అన్ని కూడా పుట్టల నుంచి లాగే ప్రయత్నం చేస్తున్నాను. అట్లానే ఇది ఒక పాము, పెద్ద పాము ఉన్నారు ఒక ఆయన వందల కోట్ల. బేసికల్ గా గతంలో జరుగుతున్నటువంటి గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్, ఏసీబీలో రకరకాల మందిని పెడుతూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక ప్రొసీజర్ అనుకోండి. మీరు ఇటీవల సబ్ రిజిస్ట్రార్కి సంబంధించి విశాఖపట్నంలో రైడ్ చేశారు, పట్టుకున్నారు. ఎన్ని ప్రైమ్ పోస్టింగ్స్ చేశాడండి ఆయన? ఓకే, గతంలో ఒకసారి పట్టుకున్నారు, ఏసీబీ ట్రాప్ అయింది, 4 ఏళ్ళు ఇది చేశారు, మళ్ళీ తీసుకొచ్చి మీరే కదా ప్రైమ్ పోస్టింగ్ ఇచ్చింది, మీరే ఇచ్చారు కదా. ఇది జరిగింది 3 ఏళ్ల క్రితమే కదా జరిగింది. ఈ 3 ఏళ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా. సో అవినీతి అనేటువంటి జరిగితే ఏ ప్రభుత్వమైనా పట్టుకోవాలి అధికారులు తప్పనిసరిగా. దాంట్లో భాగంగా ప్రాసెస్ లో ప్రొసీజర్లు చేస్తూ ఉంటారు. దీనికి ఆజ్ఞలు కూడా ఉన్నారు కదా. మీరు రాజకీయ నాయకులు కానీ పోస్టింగ్లు ఇచ్చేటప్పుడు కానీ క్రెడెన్షియల్స్ తెప్పించుకోండి, మీరు క్రెడెన్షియల్స్ తెప్పించుకోండి. మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఐజీ గారు ఉంటారు, పోస్టింగ్స్ అన్ని మనకు తెలుసు ఏ విధంగా చేస్తారో. కలెక్టర్ పోస్టింగ్ కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ దేర్ ఆర్ గుడ్ ఆఫీసర్స్. ఇప్పుడు మనం విశాఖపట్నం కలెక్టర్ ఉన్నారు, అందరూ అప్రిషియేట్ చేశారు విశాఖపట్నం కలెక్టర్ గారికి సంబంధించి. ఈ ప్రభుత్వంనా ఆ ప్రభుత్వంనా, మా పీస్ ప్రెసిడెంట్ గారు కూడా రెవెన్యూ మంత్రిగా చేశారు 5 సంవత్సరాలు. వారు కూడా చెప్పారు గుడ్ ఆఫీసర్, లెట్ హిమ్ అలో, ఆయన పనిచేయడానికి మీరు ఇవ్వండి. మీరు దాని పక్కన తీసుకుని వచ్చి ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ జరిగింది, 1,00,000 రూపాయలు అంటున్నారు, కాదు అని ఎంతైనా వేసుకోండి. మీరు 2 గ్రామాలు కుదించి 2 గ్రామాల్లో సిటీ ఇన్వెస్టిగేషన్ అని ముందే మీరు ఫ్రేమ్ చేసేస్తే ఎట్లా? గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసినప్పుడే మీరు పరివీన్ దానికి ఇది చేస్తే ఎట్లా? అసలు జరిగిందంతా పురాప్రవాలు రావాలి. దాంట్లో 5-6 గ్రామాలు ఉన్నాయి, గ్రామాలన్నీ పక్కన పెట్టారు, 2 గ్రామాలు పెట్టారు. సో ఇలాగే అధికారులు జరిగినప్పుడు కూడా డెఫినెట్ గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళకి ఎవరు అంటున్నారు, మంత్రిగా ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ 3 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో ఒక అధికారి ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద యాక్టివిటీ చేశారంటే ఒక్కడు చేయలేదు. దీని వెనకాల రాజకీయ గ్రూప్ ఉంటుంది. ఈ విషయంలో పార్టీలకు అతీతంగానే ఉంటుంది. మినిస్టర్స్ డిపార్ట్మెంట్స్ డొల్లా కంపెనీలు పెట్టే స్థాయికి కూడా వెళ్ళినటువంటి అవినీతి చూసాం మనం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. వెల్కమ్ బ్యాక్. గోవిందరెడ్డి గారు ఇందా రేణుకర్ ప్రస్తావిస్తున్నారు, అవినీతికి సంబంధించి ఎక్కడన్నా కూడా లెక్కలు తీసి అందుదేల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామని. వరుసగా జరుగుతున్నటువంటి ఏసీబీ దాడులు ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనమని అంటున్నారు. చిత్తశుద్ధి కాదు, అసలు ఒక్క వ్యక్తి దగ్గర, ఒక అధికారి దగ్గర కానీ ప్రభుత్వ యంత్రాంగంలో ఇంత పెద్ద అవినీతి, ఇన్ని 100,00,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అంటే మనం ఇన్ని రోజులు నిద్రపోతున్నామా? అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఈ ప్రొసీజర్లో దేనిచే పెద్ద లేకుండా ఉంది. అసలు ఏసీబీ పట్టుకోవడం ఇప్పుడు ఏంటి? అసలు అతని గురించి, ఒక అధికారుల గురించి, ఇతను ఎలాంటి వాడు అంటే ఆ అధికారి ఆఫీస్కి రాకముందే తెలుసుద్ది చాలామందికి కూడా, ఇతను ఎలాంటి వ్యక్తి ఏంటి అని చెప్పి. ఆయన క్రెడెన్షియల్స్ ఇంత దూరం తీసుకుపోతుంది అంటే కదా వ్యవస్థలో చాలా పెద్ద తప్పు ఉంది. కాబట్టి దీన్ని సవరించడానికి ఇలాంటి వ్యక్తులను అసలు ఎవరు దీని వెనక ఉన్నారు అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారా? ప్రభుత్వ యంత్రాంగంలో మరి ఇంత అవినీతి అసమర్థత ఉన్నదానికి ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి. ఇది డిటెక్ట్ చేసినందుకు కాదు, అసలు ఎందుకు ఇంత ఎట్లా అవుకుడు ఇయ్యారు సో మచ్ ఆఫ్ మనీ. అది ఇందాక దానికేదో ఈ ఒక్క ప్రభుత్వాన్ని కాదు, గత ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంపాదించడం, అంతకు ముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించు, ఇప్పుడు కూడా సంపాదిస్తుండొచ్చు. ఎందుకంటే నేను ఆయన ఆస్తుల విషయం వస్తే 1994 నుంచి ఎట్లా కొనుగోలు వచ్చాడు రకరకాల డాక్యుమెంట్స్. సంవత్సరాల్లో ఇదంతా కూడా జరిగినటువంటి వ్యవస్థలో ఇంత పెద్ద తప్పు ఉన్నప్పుడు కాబట్టి
ఇప్పుడు మేడం ఎలా కట్టింది ఇంత సంస్కర్తల అది ఇది అని చెప్పి ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఏమి సంస్కరణలు తెచ్చారు, ఏమి అవినీతిని? సార్, ఎన్టీ రామారావు గారిని మేము మెచ్చుకోవాలి సార్. ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు అసలు భయపడేవాళ్ళు అధికారులు అంతా కూడా. ఎక్కడన్నా ఇప్పుడు ఎక్కడ ఉందో ఉంటేవాడు 500 కోట్లు ఏంది 400 కోట్లు ఆశ్చర్యం ఎట్లా ఎవరు సార్? ఏ విధంగా సార్ రాజకీయ నాయకులే ఆశ్చర్యపోయి రీతిలో ఉంది, ఏంది ఈ పరిస్థితి ఏంది, మనకు అసలు ఏ పని జరగడం లేదు, ఏంటి వాళ్ళు ఆశ్చర్యపోతా ఉన్నారు. దృశ్యాలు చూస్తుంటే ఒక బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ ఇంట్లో పెట్టుకున్నాడా లేదా ఒక నగర కొట్టే ఇంటికి తరలించాడా అన్నట్టుగా ఉంది. ఒకటండి, అభివృద్ధి అవినీతి ఇవన్నీ కౌల పిల్లలు. ఒక రకంగా చెప్పాలంటే ఏదో సబ్ రెడైర్మెంట్ లాగా, ఎక్కడ అసభ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది లాగా, ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడ అవినీతి దాని వెంబడి అక్కచేడలాగా తిరుగుతుంటాయి. ఎందుకంటే అభివృద్ధి జరిగే అభివృద్ధి అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా, అవినీతి కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయింది. మీద అన్నది కరెక్ట్, ఇది ఒక రోజులో రాత్రి సంపాదించింది కాదు. కాకపోతే ఏంటంటే బ్యూరోక్రాటిక్ కరప్షన్ కింద పొలిటికల్ కరప్షన్ తేడా ఏంటంటే, పొలిటికల్ కరప్షన్ ఎక్కడో చోట మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్లు వచ్చినాక ఎంత సంపాదించినా మళ్ళీ బయటికి రావాల్సిందే కదా. కానీ బ్యూరోక్రాటిక్ కరప్షన్ వన్ వే, అది లోపలికి పోతుందంటే బయటికి రాదు. అందుకే ఈ చాలామంది అవినీతి పనులు చూడండి, వాళ్ళు మామూలుగా చిన్న చొక్కా వేసుకొని సిరా పెన్ను అదంతా చొక్కాకి అంటుకుంటూ ఏంటి దాన్ని ఏమైనా అసలు రూపాయి తీసుకోవడం సచరిత్రుడిలాగా ఉంటారు వీళ్ళందరూ కూడా. కానీ వాళ్ళ దగ్గర ఇట్లా కోట్ల కోట్లు మునుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే మళ్ళీ వెనక ఒకసారి మీకు జ్ఞాపకం ఉందలేదు, ఒక ఆయన పెద్ద ఉద్యోగం చేశాడు ఐపీఎస్ ఆఫీసర్ ఉండవు ఎక్కడో బయట చేసిన సమయం. ఆయన పోయి ఎక్కడో పోయిన తర్వాత ఇల్లు వెతికితే అసలు పాత 100 రూపాయల నోట్లు ఆ రోజున ఇంకా 1,000 2,000 నోట్లు రాలేదు. హెచ్చి ముట్టుకుంటే చేరిపోయి ఏం దూ సంపాదించాడు కూడా తెలియదు. కట్టలు 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 అట్లా పెట్టుకున్నాడు. కనీసం ఈ పొలిటికల్ కరప్షన్లో కనీసం బయటకు వచ్చే అవకాశం ఉంది, కానీ ఈ బ్యూరోక్రాటిక్ కరప్షన్లో వన్ వే, దీనికి ముక్కుతాడు వేస్తాం అంటారు. కానీ అనంతమైన పోరాటం అండి, నేను ఎంతోమంది చూస్తున్నాను అవినీతి మీద యుద్ధం, తిరుగులేని యుద్ధం చేస్తాం, దాన్ని ఉక్కు పాదంతో అణిచివేస్తామని మాటలన్నీ నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఎన్నాళ్ళ పడి చూస్తున్నాం. తర్వాత చూడండి, కొత్త రాష్ట్రం రాగానే మొట్టమొదటి జరిగింది ఏంటంటే వాళ్ళని గవర్నమెంట్ తప్పండి కదా, వాళ్ళకు వస్తుంది అరే ఇక్కడ ఈ కొత్త రాష్ట్రం వచ్చింది, రాజధాని వచ్చింది, చూసారా మొత్తం అంతా కూడా ఈ సబ్ రిజిస్ట్రార్లు వీళ్ళందరూ దొరుకుతున్నారు ఎక్కువ మంది. ఏంటంటే ప్రతి చోట ఈ ల్యాండ్ రేట్లు పెరిగిపోవటం, దాని రిజిస్ట్రేషన్లు గందరగోళాల్లో వాళ్ళ సంపాదనలో వాళ్ళు పడ్డారు. అందుకని అక్కడ కొత్త రాష్ట్రం వచ్చింది ఇలాంటివన్నీ ముందు బయటకు వచ్చే అవకాశం ఉందని వాళ్ళ మీద నిఘానేత్రం పెట్టి పట్టుకుంటున్నారు. కానీ పట్టుకున్న వాళ్ళు ఎంతమంది, దొరకకుండా పోయిన వాళ్ళు ఎంతమంది అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సామాన్య జనంలో ఒక లెక్క ఎట్టు ఉంటుందంటే, ఈ మనిషి 2 గంటలు ఈ పని చేస్తే 10 గంటలు ఎంత పని చేస్తాడు అన్నట్టుగా లెక్కలేస్తారు. అట్లా ఈ ఒక ఆఫీసర్ ఎంత సంపాదిస్తే పైవాళ్ళు ఎంత సంపాదించారనే ఒక అభిప్రాయం కూడా జనంలో పోతుంది. కాబట్టి ప్రభుత్వాలు జాగ్రత్త, పట్టుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వము అవినీతి భరతం పడుతుంది అనేటువంటి కోణంలో వెళుతుందని మీరు అంటున్నారు. బట్ ఒక ప్రమాదం ఆరోపణ ఏమో గోవింద రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ప్రమాదం ఉంది, అధికారులు ఎట్లా సంపాదిస్తున్నారంటే వీళ్ళందరూ ఎట్లా తింటున్నారు అనేటువంటి ఒక భావం ప్రజలకు వచ్చే అవకాశం ఉంది, దాన్ని గుర్తిస్తోందా ప్రభుత్వం? డెఫినెట్ గా ఈ ప్రభుత్వం అవినీతి మీద ఒక ఉక్కుపాదం మోపుతుంది. కాబట్టే ఈవేళ అన్ని స్థాయిల్లో, ఈవేళ మీరు గ్రామాలకు వెళ్ళినా కూడా ప్రతి ఆఫీసర్ మీద ఒక నిఘాని, ఏసీబీని ఎంత మనం పెట్టి ఎందుకు చేస్తున్నాము అని అంటే అవినీతిని మనం తగ్గించాలి అనేటువంటిది. రెండవది, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారుల్ని ఏసీబీని యాక్టివ్ గా పెట్టింది. గత ప్రభుత్వంలో ఏం చూసాము, పాపం సిన్సియర్ ఆఫీసర్లు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళతోటి సంతకాలు పెట్టించి ఫైల్స్ మీద వాళ్ళని జైలుకి పంపించినటువంటి పరిస్థితి చూసాం. శ్రీలక్ష్మి వెళ్ళినా, రాజగోపాల్ అప్పుడు మైన్స్ వాళ్ళు వెళ్ళినా ఎందుకు వెళ్లారు వాళ్ళు? వాళ్ళ మీద ఆ రోజు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి స్థాయిలో, ఆ స్థాయిలో వాళ్ళ కొడుకు స్థాయిలో ఉన్నటువంటి ఒత్తిడి మూలంగా వాళ్ళు చేసినటువంటి దానికి వాళ్ళు బలయ్యారు. వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ అధికారులు బలైనటువంటి పరిస్థితి. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులకి ఒక మెసేజ్ అది, ఈవేళ రేపు భవిష్యత్తులో కూడా ఎట్ ఆల్ లెవెల్స్ మేము ఒకవైపు ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్. ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మేము చెప్పింది చేయాలని చెప్పని ఎక్కడ చేయించుకోవట్లేదు పనులు అంటారు. లేదు, అలాంటిది ఉంటే మా దృష్టి తీసుకురమ్మని కూడా చెప్తున్నాం. గతంలో ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, ఎంత కరప్షన్ జరిగిందో తెలుసు. హౌసింగ్ వేస్తే కమిటీ, పెన్షన్స్ ఇస్తే కమిటీ, ప్రతిదీ సందర్భాలు అడుగుతా ఉన్నారు. హౌసింగ్ మీద కమిటీ వేశారు, ఎవరు అసలు ఇందిరా మేళల్లో అవినీతి ఎంత జరిగింది ఏంటి? అప్పుడు అవుతా ఉంది, ఏమైనా ఒక నివేదిక ఉందా? అప్పట్లో సిఐడి ప్రాథమికంగా ఇచ్చినటువంటి నివేదికలో 6,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఎమ్మెల్యేల పాత్ర ఎంత,
మనం దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఒక ఆరు నెలల తర్వాత తీసుకున్నాను, మనం హౌసింగ్ సంబంధించి మాట్లాడుతాం. రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో కూడా ఇందిరా మహిళల్లో అవినీతి జరిగింది, సిఐడి ఎంక్వైరీ చేశారు, ఆ నివేదిక ఎక్కడ ఉందో తెలియట్లా. ఇక్కడ అదే పరిస్థితి వస్తా ఉంది. ఏంటంటే దీనివల్ల ఏంటంటే హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా చాలా డిలే అవుతా ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. ఇందిరా మహిళల్లో అవినీతి అనే పేరుతోటి ఆ హౌసెస్ నిర్మాణాన్ని ఆపేశారు అనేటువంటి ఒక అది అపప్రద అంటారా లేకపోతే నిజం అంటారా ప్రచారం అంటారా, అది మీరు ఎదుర్కోబోతున్నారు, ఎదుర్కొంటున్నారు మీరు. అందుకే నేను అంటున్నాను ఆ కమిటీ రిపోర్ట్ ఏమైనా ఉందా, కమిటీ కాదు డివిజన్ అయిన తర్వాత నివేదిక ఉంటే బయట పెట్టి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. సైమల్టేనియస్ గా ఈ వర్క్ స్టార్ట్ స్టేట్ డివిజన్ అవటం కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ కి కొంత డిలే అవటానికి కారణమే. ఎందుకంటే ఆ రోజు కంబైన్డ్ స్టేట్ లో అప్పుడు ఉన్నటువంటి సిఐడి అధికారులతో చేశాము. ఆ రోజు ఉన్నటువంటి టీమ్ లో ఇవాళ వాళ్ళు ఆంధ్రాలో కొద్ది మంది ఉన్నారు, ఇక్కడ కొద్ది మంది ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ కి కొంత డిలే అవటానికి కారణం కంబైన్డ్ స్టేట్ డివిజన్ అవటం. ఆ తర్వాత ప్రతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కొత్త వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి మీద నివేదిక సభకి ఇస్తారు లేదా ఐడోంట్నో, మీరు సభకు ముందు పెడితే సభలో పెడితే చర్చించండి. ఒకవేళ అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు వాళ్ళందరి పేర్లు బయటకు రావాలి, ఎంక్వైరీ జరిగి వాళ్ళందరి నుంచి రికవరీ చేయాలి, రెవెన్యూ రికవరీ గవర్నమెంట్ అది చేస్తుంది. రెండవది ఈవేళ మా ప్రయారిటీ ఐటమ్, ఎందుకంటే వెల్ఫేర్ లో చాలా వరకు మేము ఇచ్చిన ప్రామిసెస్ అయిపోయాయి కాబట్టి ఈవేళ 10 లక్షల ఇల్లే మా నెక్స్ట్ టార్గెట్. బై 2018 ఎండ్ వి వాంట్ మాక్సిమం నంబర్ ఆఫ్ హౌసెస్ ని కట్టి అది ఇవ్వటం అనేది ఒక చిన్న విషయం. ఇప్పుడు ఎక్కడ కరప్షన్ ఎందుకు జరుగుతా ఉంది అంటే, కరప్షన్ ఎక్కడ జరుగుద్ది అంటే కేవలం ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వాన్ని నడిపించేటువంటి మంత్రులకు కానీ వాళ్ళకే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనీ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉంటుంది. కానీ మనం తీసుకున్నటువంటి ప్రొసీజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు డివైడ్ చేశారు, నేను చెప్పాను కదా చెట్టు నీరు కార్యక్రమం, 10 లక్షల రూపాయలంతా నామినేషన్ పద్ధతి వేయాలి అంటే ఆ కార్యకర్తకి ఇచ్చినప్పుడు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు జరుగుతుంది కరప్షన్? నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఈ 10 లక్షల రూపాయల్లో మీరు ఎక్కడో ఒక కాలువ దోమంటాడు ఊరికే, ఆ కాలువ దోయినందుకు 10 లక్షలకు 3 లక్షలు ఖర్చు అయింది. 3 లక్షలు ఖర్చు అయితే నీకు 5 లక్షల రూపాయలు నేను బెనిఫిట్ చేస్తాడ, నాకు 2.5 లక్షలు. ఒక దశాబ్ద కాలంగా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన పరిస్థితి అంటే గతంలో ఎక్సెస్ వేసి 1% or 2% తీసుకున్నారు ఇవాళ, అది కాదు. అసలు 100 రూపాయల పనికి 150 రూపాయలు ఎస్టిమేషన్ దశలోనే 100 రూపాయలకు ఖర్చు అయ్యే పని 150 రూపాయలు వేసుకున్నారు. ఈ 100 రూపాయల పనిని కూడా మళ్ళీ 70 రూపాయలతో చేస్తున్నారు. వెరసి మొత్తం పని 70 రూపాయలు అయితే 80 రూపాయలు తినే పరిస్థితి ఈ రోజు ఉంది. చాలా రుద్రరాజు గారు దీనికి ఏం పార్టీలు అతీతం కాదు, గతంలో చూసాము ఎస్టిమేషన్ ఎలా పెంచుకుంటున్నారని కూడా గతంలో చూసాం. దయచేసి ఆ పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకోవాలి. విజయ్ గారు పిఎస్సి ఉంది కదా, వాళ్ళ డ్యూటీ అదే కదా, మరి వాళ్ళు సరికాదా? అవినీతి కొత్త పత్రం దొరుకుతా ఉంది. గతంలో లాగా 5 రూపాయలు 10 రూపాయలు లంచం తీసుకుంటే అవినీతి కాదు. ఇవాళ ఆ పరిస్థితిలోంచి బయటకు వచ్చి కొత్త రాష్ట్రంలో మెజారిటీ కార్పొరేట్ సంస్థలు ఎవరైతే, మెజారిటీ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా ప్రభుత్వం తోటి కుమ్మకైనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇరిగేషన్ లో కానీ ఇంపార్టెంట్ వర్క్స్ లో కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక సిండికేట్ అయినటువంటి పరిస్థితి. ఆ సిండికేట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా వర్క్లు పంచుకుంటున్నారు. వీళ్ళకి కావాల్సిన మూడేళ్లలోనే కాదు గతంలో కూడా ఒక దశాబ్ద కాలంగా విశ్వవిద్యాలయంగా మారిందనే మాట నేను చెప్తున్నాను. ఇప్పుడే అంటలేదు, గతం నుంచి కూడా కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం ఎక్కువైపోయింది. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వీళ్ళే, మన రాష్ట్రం వాళ్ళే వివిధ రాష్ట్రాలు కూడా వెళ్తున్నారు. ఇందాక అభివృద్ధి అన్నారు కాంట్రాక్టర్లు, దశాబ్ద కాలమే నేను కూడా అంటాను, లేకపోతే ఇంకా వెనక కూడా పోవచ్చు. ఒక మాట చెప్తాను, వెనక అభివృద్ధి వెనకాల అవినీతి వచ్చేది, ఇప్పుడు అవినీతి ముందు పోతుంది. అవినీతి ముందు ఓకే, సమయం తక్కువ ఉంది. గోవిందరెడ్డి ఇందాక రేణుకరావు కామెంట్ చేశారు, నంద్యాలలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, ఒక భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నాం మేము చెప్పి కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. చూద్దాం ఎలా ఉంటుంది అనుకున్నారు నంద్యాలకు సంబంధించి. ఇప్పుడు దాకా ఒక్క ఎన్నికలో కూడా పోలేదు, ముఖ్యమంత్రి గారి కుమారుణ్ణి కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్ లో తెచ్చినారు. అట్లీస్ట్ మేము అనుకున్నామంటే లోకేష్ గారినైనా ఒక ఎమ్మెల్యేకు పోటీ పెట్టి గెలిపిస్తారని, ఆయన కూడా ఎక్కడనో అది కూడా గవర్నరు దాంట్లో కోటాలో తెచ్చినటువంటి పద్ధతి. రేపు పొద్దున ఫస్ట్ టైం పోతున్నాం కదా,
చూద్దాం దీని అంతా కూడా మనం లెటర్స్ ఫేస్ ఎందుకు చెప్పేస్తున్నారు రెండు గారు అయిపోయింది ఎన్నిక ఆల్రెడీ మేము అఖండ మెజారిటీ గెలవపోతున్నాం కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇంకా ప్రజలు ఓటే ఎక్కర్లేదా సార్ అంటే ఇంక జనాలు డెమోక్రసీ ఉందా అంటే రేణుక గారు ముఖ్యమంత్రి గారు అన్ని గుద్దేస్తారా ఎందుకంటే ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం కాబోతుంది దాదాపుగా నా అంచనా ప్రకారం అప్పట్లో ఆళ్లగడ్డ బయలుదేరడం జరిగింది 94 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ స్థాయిలో అంత ప్రభావం చూపించేటువంటి ఎన్నికగా నేను చూస్తాను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక జరగాలి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలు ఓట్లు వేయించుకోవాలి భయపెట్టద్దు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల 2014 ముందు మీకు గుర్తుండొచ్చు రామచంద్రపురం నరసాపురం ఎన్నికలు తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి చాలా సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా పెద్ద మనిషిని వారు నిలబడితే తెలుగుదేశం పార్టీకి 5,000 ఓట్లు వచ్చాయి 5,000 ఓట్లు వచ్చిన పరిస్థితిలో దాని తర్వాత తోటమూర్తులు గారు గెలిచారు తర్వాత ఇమీడియట్ గా జరిగిన 2014 ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ప్రజలు చాలా విజ్ఞులు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు సో అతి కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ముఖ్యమంత్రి ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉండమనండి అభివృద్ధి మీద గెలవనండి మొదటి అవకాశం వచ్చింది సత్తా చాటుకోవడానికి నేను అంటున్నాను రెండు కూడా అగ్ని పరీక్షలు రెండు పార్టీలకు ఎందుకంటే 80% ప్రజల మద్దతు లభించాలి మనకి అని చెప్పి మీ అందరికి కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్న నేపథ్యంలో ఒక ఉప ఎన్నికలో గెలవాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ డెఫినెట్ గా జరుగుతుంది జరిగితే మాకే లాభం ఎలా అంటే ప్రతి కుటుంబానికి కనీసం 2-3 కొన్ని దగ్గర 4 కూడా ప్రభుత్వ లబ్ధి పొందినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి ఇవాళ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఈ 3 సంవత్సరాలుగా ఏం చేసింది అనేటువంటిది చూసారు కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని మేము కోరుకుంటున్నాము ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఎటువంటి ఏది ఉన్నా కూడా చెప్పు మనం చూసాం తమిళనాడులో రామ్నగర్ ఎలక్షన్ వాళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇది చేయలేదా కాబట్టి మీలాంటి మా భయం కూడా అదే అక్కడ రాయలసీమలో ఇక్కడ ఎస్పెషల్లీ కర్నూలులో ఏదైనా జరుగుతుందేమో మేము అప్రమత్తంగా ఉండమంటున్నాం ప్రజలు అధికార పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారు బై ఎలక్షన్స్ లో మాస్టర్ మైండ్ గతం నుంచి కూడా ఇటు రామారావు ఉన్నప్పుడు చూసాము వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల్ని వాళ్ళు ఫ్రీ అండ్ ఫ్రీ కుదరమండి ముఖ్యమంత్రి గారిని జిల్లా పోనవద్దు మంత్రులను డిప్లాయ్ చేయొద్దు బయట డిపాజిట్లు రాలేదనుకోండి అది వేరే పరిస్థితి ఇందాక చెప్పాను కదా మీకు 5,000 ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో రామచంద్రపురంలో 5,000 ఓట్లు వచ్చాయి తోట తిరుమూర్తులు గారు గెలిచారు ఆ పరిస్థితి ప్రజలు తెలుసు ఒకటండి మీరు అగ్ని పరీక్ష అన్నారు కానీ నేను విషమ పరీక్ష అంటున్నాను ఎందుకంటే 3 ఏళ్ల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎలక్షన్ కాబట్టి బలక పక్షానికి ప్రతిపక్షానికి కూడా ఇది ఒక వాళ్ళ వ్యవహార శైలికి ఒక గీటరాయిగా రాబోతుంది ఈ ఫలితం కాబట్టి ఒకటేంటంటే మీరు ఇంతమందిని మోహరించి అంతమందిని మోహరించినా కూడా ప్రజలు తలుచుకుంటే ఎంతమందిని అదివరకు ఒక బై ఎలక్షన్కి మొత్తం అందరినీ మంత్రులందరినీ అక్కడ కూర్చోబెట్టిన సందర్భాలు చూసాం ఎగిరిపోయినారు రిజల్ట్ ప్రజలు తలుచుకున్నారంటే మీరు మంత్రులు ముఖ్యమంత్రులు ఎంతమంది కాలికి బలపం కట్టుకుని తిరిగినా కూడా ఇందిరాగాంధీ లాంటిది ఓడిపోయింది కాబట్టి అది కాదు ఖచ్చితంగా ప్రజలు తలుచుకుంటే అవుతారు అయితే అంటే ప్రలోభాలకు గురి చేస్తారు అనే ఒక అపవాదం వస్తుంది సాధ్యమైనంత వరకు ఫెయిల్ అండ్ దాని లెక్కగా చేయగలిగితే బాగుంటుంది ఎందుకంటే జరుగుతున్న ఒక ఎలక్షన్ పరీక్షలు అది విషం పరీక్షలు మీరు అంటారు చూద్దాం ఆ పరీక్షను ఎవరు నెగ్గుతారు అనేది థ్యాంక్ యూ మచ్ రేణు గారు గిడూరు రుద్రరాజు గారు గోవిందరెడ్డి గారు బండారు శ్రీనివాసరావు గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది రోజు న్యూస్ క్యాన్ రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.